ఆయన లేదండి, నాది నా బ్లాక్ చేసేసాడు. నేను ఫోన్ చేస్తేనేమో వాళ్ళ తండ్రి ఏమో ఒలిగొండలు పోయిండు అన్నాడు. ఒలిగొండలో పెళ్లి ఉంది అన్నాడు. ఈ అబ్బాయికి ఫోన్ చేస్తున్నాము, కార్తీక్ రెడ్డికి ఫోన్ చేస్తున్నాము, నేను మహబూబ్నగర్లో మా ఫ్రెండ్ పెళ్లిళ్ళు ఉన్నా అని చెప్తాడు. నీ జీవితం కన్నా పెళ్లిళ్ళు ముఖ్యం కాదు, నీ సంసారం ఇదైపోతుంది. నువ్వు పెళ్లిళ్ళు ఎట్లున్నావయ్యా, రా ఒక 5 మినిట్స్ మాట్లాడదాము, నువ్వు వచ్చేసాయి అంటే నేను రాను. అన్ని చెప్పినాం, మహిళా మండలి వాళ్ళం వచ్చినాం, మీడియా వచ్చింది, రండి బాబు అంటే నేను రాను, నాకు టైం కావాలి. టైం కావాలంటే అమ్మాయి ఏమన్నదంటే మీరు వచ్చేదాకా నేను ఈయనే ఉంటా, సావో బతుకో నేను ఈయనే తెలుసుకుంటా, నేను ఎక్కడ పోలేను, నేను ఎందుకంటే నాకు మీ ఇష్టం అంటుంటా. నేను ఏమన్నాను అంటే మేడం, ఈ రోజు కూడా ఉంటారు ఇక్కడ, ఉంటా మేడం, ఎప్పుడు నాకు న్యాయం జరిగే వరకు ఉంటా. నేను ఇక్కడ మేడం డబ్బులతో పవర్తో పొలిటికల్ పవర్తో మేనేజ్ చేస్తున్నాడు, వాళ్ళని వీళ్ళని పేర్లు తెస్తున్నాడు, భయపెట్టేటోడిని భయపెడుతున్నాడు, లేదు తినేటోడికి డబ్బులు పెడుతున్నాడు. నేనేమన్నా నా గోల్డ్ ఏమనే కదండి నేను అడిగింది, 1 crore అది ఇది అని ఎందుకు రూమర్స్ని స్ప్రెడ్ చేయడం, నాది నాకు చూపించమనే కదా నా దారి నేను అడిగింది. నేను వచ్చి నా గోల్డ్ అడిగాను, నా గోల్డ్ అంటే కోర్టులో చూసుకోవాలంట. సరే నేను కోర్టులో చూసుకుంటాను నా గోల్డ్ని, నేను వద్దు, నా వస్తువు మాత్రం నేను ఇంట్లో ఉండాలి కదా. సో అప్పుడు నేను కూడా ఇంటి కోడలినే కదా డివోర్స్ వచ్చే వరకు, ఇప్పుడు నేను కూడా ఇంట్లో ఉండే రైట్ ఉంది కదా. సో డివోర్స్ వచ్చిన రోజు నేను కూడా నా గోల్డ్ తీసుకుని బయటకు వస్తా, అంతే కదా. మరి ఆయన మాట్లాడే మాట అట్లానే ఉంది కదా. సో నేను అలా అనేసరికి ఇప్పుడు వచ్చి పొద్దున్న ఏమైందంటే, వీళ్ళు ఆర్టీవీ వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టారండి, ఏమంటారు లైవ్ పెట్టారు, వాళ్ళని కాంటాక్ట్ అంటే కాల్ చేపించారు, మాట్లాడారు. సరే మా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, మేము ఫైట్ చేసుకున్నాం, మేము మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. అవతల పర్సన్కి ఇన్వాల్వ్ అయ్యి అవ్వాల్సిన అవసరం లేదు అందులో. ఏదన్నా ఉంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు అండి పూర్ణారెడ్డి, మరి వీళ్ళు ఇన్వాల్వ్ చేపించారు, ఆయనకు ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ అబ్బాయి ఇంకా స్టూడెంటే, మళ్ళీ వాడికి పెళ్ళి అంటే తెలీదు, ఆ పెళ్ళి ఇవేమీ తెలియవు నీకు. నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాటర్లో ఎలా ఇన్వాల్వ్ అవుతావండి, ఎలాంటి చీప్ మాటలో తెలుసా మేడం, ఒకసారి ఆ వీడియో పెట్టియారా, ఎలాంటి చీప్ మాటలో తెలుసా మేడం, నాకంట మొగోళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ డబ్బులని మొగోళ్ళని ట్రాప్ చేస్తానంట. ఎంతమంది అబ్బాయిలను ఇట్లా ట్రాప్ చేసిందో, అబ్బాయిలను ఎందుకు ట్రాప్ చేస్తుందో, డబ్బుల కోసం ట్రాప్ చేస్తుంది ఇది. ఎంతమంది అబ్బాయిలను ఇట్లా ట్రాప్ చేసిందో, ఎందుకండి ఇలాంటి మాటలు. ఎవరైనా నాకు సపోర్ట్కి ఒక మెసేజ్, అట్లా ఎందుకు పెడుతున్నారు అమ్మాయికి అంటే, నువ్వేమిటి అది అది ఎంత తప్పు మాట మేడం, నీకు నేను ఏం వరుస అవుతా నేను, అట్లాంటి మాట మాట్లాడడం కరెక్టేనా? నీ అన్న మీద నీకు ప్రేమ ఉండొచ్చు, బీటెక్ 3rd year ఏమో అండి, నీకు నీకన్నా ఏజ్ లో పెద్దదాన్ని, నీకు నీ అన్న మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు అండి, వెళ్ళి ఆయన మీద చూపించుకో. అవతల వాళ్ళ మీద ఒక అమ్మాయి మీద నిందలేసే రైట్ నీకు లేదు. ఇలాంటి మాటలు పెడుతుంటే కమెంట్ లో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అది నిజం అనుకుంటారు కదా. ఇట్లాంటి మాటలు పెట్టడం వల్ల దాన్ని చూసి ఒకళ్ళు నిజమేనేమనుకొని పెడుతున్నారు పిచ్చి పిచ్చి మాటలు. ఎన్ని తెలుసా మేడం, లైన్ గా 20 to 30 కామెంట్స్. వాళ్ళు మంచోళ్ళంట, వాళ్ళని బయట వేయడానికి చేశానంట, వాళ్ళ ఇజ్జత్ తీయడానికి చేశానంట, మనీ కోసం చేస్తున్నానంట, ఇదంతా ఆయన ప్రాపర్టీని కోసం చేస్తున్నానంట. మేడం ఫస్ట్ పోయినసారి పాపం వచ్చి మంచిగా మాట్లాడి, అట్లా కాదు నాన్న, అది నాన్న, ఇది నాన్న, మంచిగా మాట్లాడినందుకు మా మామ అత్త కలిసి మొత్తం అందరికి శాపనార్థాలు పెట్టిరంట, మీరు ఎందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతుర్రు మా దాంట్లో, మీరు ఎందుకు వస్తుర్రు అమ్మాయి కాడికి అని. పాపం వాళ్ళు కనీసం మమ్మల్ని ఎక్కడికన్నా వాష్రూమ్కి వాటికి పోవాలన్నా పర్సనల్గా చెప్పి అమ్మను సైలెంట్గా వెళ్ళి వెళ్ళరా, నిన్ను చూస్తే బాధ అవుతుంది కానీ మేము ఏం చేయలేకపోతున్నాం, ఏం చేస్తాం చెప్పు, నువ్వు అంటే శాపనార్థాలు పెడుతున్నారు, గోల చేస్తున్నారు అని అంటున్నారు మేడం. వాడు ఇంకొకరు ఎవడో ఇంకొకరు పేరున రవీందర్ రెడ్డి వాడు, మేము ఎంత స్ప్రెడ్ అంటే అక్కడ రూమర్స్లో వీళ్ళ వీళ్ళ తరపు వాళ్ళండి 1 crore రూపాయలు మా డిమాండ్ చేస్తుంది, అమ్మ చెప్పేది తప్పు, అమ్మ మంచమ్మ కాదు. సరే ఈ మాటల కంటే ఇంకా దారుణంగా నేను అబ్బాయిలకి వలలేయడం ఏంది, నేను ఇంత దారుణంగా మేడం నేను ఒక ఏమంటారు స్లర్ట్నంట, ఒక నువ్వు ఎవరు నీకేం రైట్స్ ఉన్నాయి నా గురించి మాట్లాడతావు, నువ్వు నువ్వు నన్ను చూసావా, నీకు చెల్లి ఉంది కదా, ఏ నీ చెల్లికి రేపు పొద్దున్న ఇలానే ఒకటి వచ్చి మోసం చేసిపోతే కాలేదు, కాలేదు రేపు చెల్లి వచ్చి ఇట్లా ఎవడో ఒకటి మోసం చేసిపోతే లేదండి, ఆమె వల్లనే మాకు ఇంకా గొడవలు అయినాయి చాలా. ఆమెకి రేపు పొద్దున్న ఇలానే అయ్యింది అంటే నువ్వు నువ్వు చేయవని, నువ్వు నిలబడవని చెల్లి కోసం,
నా కోసం నేను నేను ఫైట్ చేస్తుంటే నాకు నాన్న లేరు, నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, నాకు ఎవరు లేకపోయినా నా కోసం నేను నిలబడి నేను ఫైట్ చేసుకుంటుంటే నోటికొచ్చిన మాటలు అంటావా? నేను గోల్డ్ మెడలిస్ట్ అండి, చదువు తప్ప ఇంకొక లోకం లేదు నాకు. అలాంటి దాన్ని అబ్బాయి ఫోటో చూసిన కానీ ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నందుకు మా ఫ్యామిలీ ఇష్యూస్ లో వాడేవాడు. సో పెళ్ళై సంవత్సరం అయినా కూడా మిమ్మల్ని తాకనటువంటి పరిస్థితి. సో సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు మేవసే సంవత్సరం వస్తున్నారు, మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారా? ఒక 20 డేస్ అలా ఇక్కడ ఉన్నా మేడం, తర్వాత అంతా అక్కడ. పెళ్ళై ఒక 20 డేస్ మాత్రమే ఇక్కడ ఉన్నారు, మిగతా మొత్తం కూడా అమ్మగారి ఇంట్లోనే ఉన్నారు. నన్ను అలో చేయకపోతే ఒక 3 మంత్స్ ఆ డబ్బు కోసం అని చెప్పారు. ఒక 3 మంత్స్ మాత్రం డబ్బు కోసం చేసేవాళ్ళు మేడం, ఫోన్స్ అవి ఇవి నటించేవాళ్ళు ఇష్టం ఉన్నట్టు. చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఉన్నట్టు, అటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తి తన భర్త కార్తిక్, పావని గారి భర్త కార్తిక్ గారు. మీ అత్తమామ ఎలాంటి మనస్తత్వాలు, వాళ్ళు కూడా మంచి చూసుకోకపోయేదా ఇప్పుడు? లేదు మేడం, కనీసం ఒకరు ఎలా తెలుసా మేడం, అత్త మా మామ వెళ్ళి ఇంకో రూమ్ లో పడుకుంటాడు, మా అత్త వచ్చి మా హస్బెండ్ పక్కన ఉంటుంది, నేను కింద పడుకోవాలి. అది ఎక్కడ రూల్ అండి? అది అదంతే, కనీసం సోఫాలో కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఏముంది కార్తిక్, మాట్లాడడానికి లోపలికి రా ఉంటుంది, లోపల కూర్చొని మాట్లాడుకుంటుంటే ఏముంది కార్తిక్ నీకు డాడీ హాల్లో ఉంటే రా బయటికి అంటది. ఈమె వీళ్ళ అత్తగారు కూడా ఇట్లనే అంటేనే మాకు ఇద్దరు పిల్లలు పుట్టిర్రా అండి. అసలు ఓ అబ్బాయి నన్ను టచ్ చేయలేదంటే తన దగ్గర ఏం ప్రాబ్లం ఉందో, తను ఇంత డ్రింక్ ఎడిక్ట్ పెళ్ళైనాక ఫుల్ తాగుతుంటే ఎందుకు తాగుతురు కార్తిక్ గారు అంటే, నా నీకు ఇలా అయ్యింది కాబట్టి బెంగతో తాగుతున్నా, అప్పుడేమో పార్టీ ఇప్పుడేమో బెంగ, తాగే వాళ్ళకి వంకలు, ఇన్ని చేసి ఇన్ని మోసాలు నాకు చేసి పెళ్లి చేసుకొని నాకు అనుకోకుండా వచ్చి నాకు ఎలర్జీని పట్టుకొని. నన్ను వద్దనాయన డైరెక్ట్ చెప్తుండీ మీడియాలో కానీ అన్నిట్లో చెప్తుండు. ఇప్పుడు నాకు ఓకేనా కాదా పక్కన పెడితే వద్దన్నాయనతో నాకు ఇష్టం, కానీ వద్దన్నాయనతో అయితే నేను బలవంతంగా అయితే సంసారం చేయలేను కదా, వద్దనాయతో సంసారం నేను బలవంతంగా ఉండలేను కదా. అసలు నేను రావడానికి ఇక్కడ వస్తేనే గేట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు, నన్ను రానిస్తారా వాళ్ళు? వెళ్ళినా నన్ను బతకనియరు. సో నేను ఏమంటున్నా, నాదేదో నాకు ఇచ్చేసేయి, నాకు న్యాయం చెయ్యి, నన్ను పెళ్లి చేసుకున్నావు వదిలేస్తున్నావు, అరే పిల్లకి పెళ్లి అయ్యింది రా, కానీ లేదురా ఈ అమ్మాయి మాత్రం ఏమంటారు ఏది ఫస్ట్ నేట్లో ఏమి కాలేదురా అమ్మాయి అంటే ఎవరైనా నమ్ముతాడా అండి, పెళ్ళి అయ్యిందండి 1 ఇయర్ అండి అమ్మాయి మాత్రం ఇట్లా ఉంది అంటే ఎవరు నమ్మరు. ఇంకా నా హెల్త్ మీద చాలా పెద్ద నింద ఇష్టం, అది వచ్చే జబ్బు లాగా చూపిస్తుందో జనాలకి హెల్త్ మీద నిందేసి. ఈ నిందలు నువ్వే నమ్మట్లేదు తగ్గుతుంది నేను తగ్గించుకుంటా అంటే, రేపు వచ్చేటోడు నమ్ముతాడా అండి ఇంకొకటి చేసుకోవడానికి వచ్చినా అంటే, లైఫ్ లాంగ్ నేను ఏమంటారు మొగుడు వదిలేసిన వైఫ్ గా నేను బతకాలా? సో మరి నాకేం చూపిస్తావు దారి? నేనేమంటున్నా, నాకు కోట్లు కోట్లు కూడా అడగట్లేదు నిన్నేమి, నువ్వు పెట్టుకుంటున్నావు నేను అంత అడిగినా ఇంత అడిగినా అని, నాకు నాకైనా ఖర్చు నాకు ఇచ్చేసేయి, నా బంగారం నాకు ఇచ్చేసేయి అంతే. నేను ఇన్వాల్వ్ గాను, నేను పెట్టిన కేసు కానీ ఏమున్నా నేను విత్డ్రా చేసుకుంటా, విత్డ్రా చేసుకుంటా నేను వెళ్ళిపోతా, నీ లైఫ్ లకి నేను రాను, నేను ఇన్వాల్వ్ గాను అంతేగాని, ఏది చేయకుండా నా బంగారం కూడా నీ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక ఆడపిల్లని ఇంత బాధ పెట్టడం ఏమన్నా కరెక్టా అండి? 2 రోజుల నుంచి ఇక్కడ బయట కూర్చొని ఫుడ్ ఏది లేకుండా ఇలా ఉన్నానే, కొంచెమైనా మనుషులకి లేదా